ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషాపై అత్యాచారం ఆరోపణల కేసు నమోదు కావడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. జానీ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, అతని వద్ద గతంలో అసిస్టెంట్గా పనిచేసిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే ఆ యువతి జానీ భార్య ఆయేషా అలియాస్ సుమలతపై కూడా ఆరోపణలు చేశారు. జానీ భార్య తనను కొట్టిందని కూడా పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ భార్య గురించి కూడా ప్రస్తుతం చర్చ సాగుతుంది. అయితే ఈ క్రమంలోనే జానీ మాస్టర్ ఆయేషాల వివాహం ఎలా జరిగిందనే వివరాలను తెలుసుకుందాం. జానీ మాస్టర్ తనది లవ్ మ్యారేజ్ అని చెప్పారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ తన ప్రేమ పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గతంలో బోర్ కొట్టినప్పుడల్లా రవీంద్ర భారతికి వెళ్లేవాడినని, అక్కడ ఒక అమ్మాయి కళ్ళు చూసి బాగుందని కనెక్ట్ అయ్యానని చెప్పారు. అయితే ఏడాది గ్యాప్ తర్వాత అమ్మాయిని మళ్లీ కలిశానని, అప్పుడు మాట్లాడేందుకు ప్రయత్నించానని తెలిపారు. ఆమె క్లాసికల్ డాన్సర్ అని తెలిసిందని అన్నారు. ఆమె వేరే మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా చేసేదని, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల డాన్సర్గా చేస్తున్నట్లుగా చెప్పిందని, తన దగ్గర చేస్తావా అని అడిగినప్పుడు ఆమె ఓకే చెప్పిందని చెప్పారు. అక్కడ నుంచి ఇద్దరి మధ్య పరిచయం పెరిగిందని, ఈగా షూటింగ్ సమయంలో ఇదంతా జరిగిందని తెలిపారు. ఈగా ఆడియో ఫంక్షన్ అప్పటికి ప్రపోజ్ చేయడం జరిగిపోయిందని కూడా చెప్పారు. ఆమెకు చదువు అంటే చాలా ఇష్టమని, అందుకే MBBS చదివించాలని అనుకున్నానని, 5 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నామని తెలిపారు. అయితే ఇంతలోనే వాళ్ళ ఇంట్లో విషయం తెలిసిపోయిందని, తాను ముస్లిం, ఆమె హిందూ కావడంతో ఆమె కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించలేదని చెప్పారు. ఆమెకు ఇంట్లో వాళ్ళు వేరే సంబంధాలు చూస్తుండటంతో ఇంట్లో నుండి బయటికి వచ్చేసిందని, ఆ తర్వాత వెంటనే తాము పెళ్లి చేసుకున్నామని తెలిపారు. ఆ తర్వాత తన ఇంటికి వెళితే వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోమని అన్నారని చెప్పారు. ఇక కొద్ది రోజులు వేరే చోట ఉన్నామని, ఆ తర్వాత తన ఇంట్లో నుంచి పిలుపు వచ్చిందని తెలిపారు. కొంతకాలానికి అమ్మాయి కుటుంబం ఒప్పుకుందని తెలిపారు. ఇప్పుడు అంతా కలిసే ఉంటున్నామని తెలిపారు.